శ్రమే దైవం అనే నీతిని చెప్పిన చీమల కథ. శ్రమ పడడం అంటే తెలుసు కదా పిల్లలు, హార్డ్ వర్క్ చేయడం అన్నమాట. ఒక చిన్న పురుగుకు ఒకరోజు బాగా ఆకలేసింది. పాపం దాని దగ్గరేమో తినడానికి ఏమీ లేవు. అందులోనూ అది శీతాకాలం కాబట్టి వెంటనే తినడానికి ఏమీ దొరకలేదు. శీతాకాలమంటే తెలుసు కదా వింటర్. అప్పుడేమో దానికి ఒక చీమల పుట్ట కనిపించింది. ఆ చీమల పుట్టలో ఉన్న చీమల దగ్గర ధాన్యం గింజలు చాలా ఉన్నాయి. ఆ పురుగు ఆ చీమల దగ్గరికి వెళ్ళి, నాకు బాగా ఆకలేస్తోంది, తినడానికేమైనా పెట్టరా అని జాలిగా అడిగింది. అప్పుడదేమో, మరి ఎండాకాలంలో ఏం చేశావు అని ఆ చీమల రాజు దానిని అడిగాడు. మేము ఎండాకాలంలో కష్టపడి ఆ గింజలు దాచుకున్నాం, అవి ఇప్పుడు తింటున్నాం అని కూడా అన్నాడు ఆ చీమల రాజు. నేను ఎండాకాలంలో ఏమీ దాచుకోలేదు అని నీరసంగా చెప్పింది ఆ పురుగు. అప్పుడు, అయితే అనుభవించు అని కోపంగా అన్నది చీమ. నీరసంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది పురుగు. చూశారు కదా పిల్లలు, దొరికినప్పుడే దాచుకోవాలి, ఓపికున్నప్పుడే సంపాదించుకోవాలి అనే నీతిని చెప్తోంది ఈ చీమల కథ. విన్నారు కదా, మరి మీరు కూడా దీన్ని పాటిస్తారు కదూ.